Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కంపెనీని కక్షగట్టి తరిమేస్తున్నారు అని చెప్పి వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారానికి సూటిగా నేను ఒకే మాట అడుగుతున్నాను. ఈరోజు అమర్ రాజా కంపెనీకి ప్రభుత్వానికి రాజకీయం ఏమైనా ఉందా? ఇక్కడ ఉండేది రాజకీయ సమస్య కాదు, కాలుష్య సమస్య. ఇది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు చెప్పటమే కాకుండా సాక్షాత్తు హైకోర్టు నియమించిన కమిటీ కూడా అమర్ రాజా కంపెనీది తప్పు అని చెప్పి స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే ఇదే చంద్రబాబు నాయుడు మీరు చూశారు, ఎల్జీ పాలిమర్స్ ఇష్యూ జరిగినప్పుడు ప్రభుత్వాలు ఫ్యాక్టరీలోని చూడట్లేదు, అక్కడ జరుగుతున్న కాలుష్యం ప్రజల ప్రాణాలు తీస్తుంటే అలాంటి ఫ్యాక్టరీల్ని ప్రజల మధ్యలో ఎందుకు ఉంచారు అని చెప్పి ఎంత గగ్గోలు పెట్టారో మనం చూసాం. కానీ ఈరోజు రెడ్ కేటగిరీలో పొల్యూషన్ని వెదజల్లి ప్రజల ప్రాణాలు తీసుకుంటున్న కంపెనీల మీద రైట్ చేస్తే ఎందుకు ఇంత యాగీ చేస్తున్నారని నేను అడుగుతున్నాను. ఇక్కడ అమర్ రాజా కంపెనీ ఒకటే కాదు, ఇంకా 54 రెడ్ కేటగిరీ ఉన్న ఫ్యాక్టరీలు ఏవైతే కాలుష్య నియంత్రణని చేయకుండా ప్రజల ప్రాణాలతో చలగాట మారుతున్నాయో వాటన్నిటికీ కూడా క్లోజర్ నోటీస్ ఇవ్వడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని, పచ్చ బ్యాచ్ని. ఈరోజు అమర్ రాజా కంపెనీ ఎవరు కూడా వెళ్ళిపోవని చెప్పట్లేదు. కాలుష్య బోర్డు నియంత్రణ బోర్డు 2 మంత్స్ టైం ఇచ్చింది, హైకోర్టు 1 మంత్ టైం ఇచ్చింది. ఈ లోపల మేము చేసిన తప్పులు సరిదిద్దుకుంటాం, ప్రజల ప్రాణాలతో చెలగాట మాడకుండా కాలుష్యాన్ని నియంత్రణ చేస్తాం, ఎవరైతే కార్మికులు ఉన్నారో చుట్టుపక్కల ఉన్న ప్రజలకి బాడీలో టెస్ట్ చేసినప్పుడు హైకోర్టు నియమించిన కమిటీ ద్వారా లెడ్ ఉందని చెప్పి చెప్పారో వారందరికీ కూడా మెడికల్ ట్రీట్మెంట్ చేయిస్తామని ఎందుకు చెప్పటం లేదు? అండ్ తెలుగుదేశం పార్టీ కూడా ఈరోజు ప్రతి దానికి నిజ నిర్ధారణ కమిటీ, నిజ నిర్ధారణ కమిటీ అంటారు కదా చంద్రబాబు నాయుడు లోకేష్, మరి ఈ అమర్ రాజా ఫ్యాక్టరీ మీద కూడా అన్ని పార్టీలతో నిజ నిర్ధారణ కమిటీ వేయించి ఆ ఫ్యాక్టరీకి తీసుకెళ్ళండి, అక్కడ కాలుష్యం నియంత్రించకుండా ప్రజల ప్రాణాలతో వాళ్ళు చలగాట మారుతున్నారు అని మేమంటున్నాం, లేదని మీరు అంటున్నారు కదా, లేదని నిరూపించమని కూడా సవాల్ విసురుతున్నాం. సో ఇప్పటికైనా అమర్ రాజా బయటకు వచ్చి మేము తప్పు చేయలేదు, ఇక్కడ కాలుష్యం లేదు, మా కార్మికుల బాడీలో లెడ్ లేదు అని చెప్పమని చెప్పండి, చెప్పరు. ఎందుకంటే చేస్తుంది తప్పు కాబట్టి వాళ్ళు సైలెంట్గా ఉంటారు, కానీ టీడీపీలో ఉన్న వాళ్ళు మాత్రం గగ్గోలు పెడతారు. కక్ష సాధించాలని మాకుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి సంబంధించిన వాళ్ళు చంద్రబాబు నాయుడుతో సహా ఎంతోమంది వ్యాపారాలు చేసుకుంటున్నారు, ఫ్యాక్టరీలు పెట్టుకొని ఉన్నారు, వారి కార్యక్రమాలన్నీ సక్రమంగానే జరుగుతున్నాయిగా, అంతెందుకు? ఈరోజు హెరిటేజ్ కూడా కక్ష సాధించి మూసేయచ్చు, కానీ అలా ఎప్పుడు మేము చేయలేదే, అది రెడ్ కేటగిరీలో లేదు కాబట్టి వాళ్ళు రైట్ అండ్ రాయల్గా చేసుకుంటున్నారు. రెడ్ కేటగిరీ ఉండి ప్రజల ప్రాణాలని ఎవరైనా డిస్టర్బ్ చేయాలనుకుంటే మాత్రం ఒప్పుకోం. ఈరోజు అమర్ రాజా కంపెనీ వల్ల గాలి, నీరు, భూమి మొత్తం కూడా కలుషితమై లెడ్తో నిండిపోయింది. సో వాళ్ళకి ఇప్పటికైనా టైం ఉంది కాబట్టి వాళ్ళ తప్పుల్ని సరిదిద్దుకొని ఆ కాలుష్య నియంత్రణ బోర్డు చెప్పిన ప్రకారం వాళ్ళు నియమ నిబంధనలకి లోబడి వర్క్ చేయాలి. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తారు కాబట్టే ఆ రోజు వాళ్ళు ఎన్ని దాడులు చేసినా, ఎంత విషం కక్కినా కూడా ఏం చేయలేకపోయారన్న విషయాన్ని అందరూ కూడా గమనించాలి. ఈరోజు ఏదైతే మీడియా అమర్ రాజా కంపెనీని ఒక రాజకీయ కోణంలో చూపిస్తుందో వాళ్ళని నేను అడిగేది ఒకటే, మీరు అమర్ రాజా కంపెనీకి ఎవరైతే ఉన్నారో మెయిన్ వాళ్ళు, హెడ్ ప్రొప్రైటర్, వాళ్ళని అడగండి, వాళ్ళ ద్వారా మీడియాకి చెప్పమనండి, ప్రజలకి మేము తప్పు చేయలేదు, మాది కాలుష్యం లేదు, ప్రజల ప్రాణాలకి కార్మికుల ప్రాణాలకి చలగాటం ఆడటం లేదని చెప్పమనండి కోర్టు. కమిటీ వెళ్ళి అక్కడ చూసిన పరిస్థితులను బట్టి ఈరోజు 1 మంత్ టైం ఇచ్చారు, ఆ టైం లోపల వాళ్ళు సరిదిద్దుకోమని కూడా వాళ్ళని హెచ్చరిస్తున్నాం.